చెప్పిస్తాము. నిన్న మన ఆళ్ళగడ్డ శాసనసభ్యురాలు గౌరవనీయులు అఖిలప్రియ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ ఆమె వచ్చింది దీనికోసం అంటే ఇక్కడ శిలాఫలకం, ఇక్కడ శిలాఫలకం ఎవరో కాలువలు వేశారు డ్రైన్లో అని చెప్పేసి ఒక ఇష్యూ మీద ఆమె ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా అది ఎస్టర్డే కాదు, మొన్న మార్నింగే మాకు నోటీస్ వచ్చింది ఇట్లా జరిగిందని. జరుగుతానే మేము ఇమీడియట్గా మాకు ఆలోచన వచ్చింది ఆ శిలాఫలకం అనేది ఎక్కడ మేము తీసిపెట్టాము. ఒక చోట కొంతమంది వ్యక్తులు కావాలని దాన్ని తీసుకొని పోయి రైన్ వాటర్, డ్రైన్ వాటర్ కూడా కాదు, రైన్ ఫ్లో అయ్యే వాటర్ కాలువ అది, ఆ కాలువలో పెట్టి ఫోటోస్ తీసి పంపించారు. ఎవరు పంపించారు? అఖిలప్రియ దగ్గర హనుమంత్ అనే ఒక శిష్యుడు ఉంటాడు, ఆ శిష్యుని పంపించడం జరిగింది. ఆ శిష్యుడు అందరికీ మన సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, మెయిన్ మీడియా మిత్రులు కావచ్చు పంపించడం జరిగింది. ఇక్కడి నుంచి నాకు ఒక మిత్రుడు పంపించాడు ఇమ్మీడియట్గా, ఏంటంటే అన్న ఇట్లా వచ్చిందన్నా నాకు ఈ సోర్స్ నుంచి అని. నేను ఇమ్మీడియట్గా పంపిస్తే మా వాళ్ళని అవునన్న కరెక్ట్ అన్న, అసలు ఈ విగ్రహం ఇది ఇక్కడ లేదు, ఇది శిలాఫలకము, మేము పక్కన పెట్టాము, ఇది ఎట్లా వచ్చింది ట్రైన్ పైకి అని చెప్పి వాళ్ళు నాకు చెప్పినారు. ఏ ఫస్ట్ అది తీసిపెట్టండి, ఎందుకు అట్లా మీరు ఇది చేసుకున్నారు చూసుకునేది లేదంటే ఆ 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి, శనివారము ఆదివారం రెండు పండగ వచ్చింది, నెక్స్ట్ డే హాలిడే. సో అక్కడ కేసు వాళ్ళు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇతర అధికారులు ఎవరు లేరు. అదే అదనుగా ఈ హనుమంత్ అనే అతను ఇక్కడ ఉద్యోగం చేస్తూ తీసేశాను మేము. ఎందుకు తీసేశామంటే అతను మా ఎండీ గారిని లంచా కూడా కానీ సంబోధిస్తాడు ఫోన్లో, ఆ దానికి కారణంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తాము, అతను పోడు పోకుండా తిరుగుతూ అంటాడు, చాలా రోజులకు ఆయనే మానుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మేము తీసేయడం జరిగింది. ఇతను అక్కడ అఖిలప్రియ గారి దగ్గర బంటుగా ఉంటూ నా మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు ప్లస్ లోకాయుక్తలో నిన్న ఆమె ఏమైతే చెప్పిందో ఆమె చెప్పేది ఏమని, ఇక్కడ కల్దీపాలు జరుగుతున్నాయి, మేము ఏదైనా మిషనరీ ఉన్నా కూడా ఇక్కడ ఎక్కడ ఏమి చెప్పము అని రకరకాల అలిగేషన్ చేసింది. ఆమె ఏ అలిగేషన్స్ అయితే చేసిందో ప్రతి అలిగేషన్ లోకాయుక్త కోర్టు వేశారు నా మీద. అది ఎవరు చూపించారంటే ఈ సోకాల్డ్ ఈ హనుమంత్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయితో. ప్లస్ ఇంకొకటి కూడా దీంట్లో ఏంటంటే ఈ హనుమంత్ అబ్బాయి నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు హైకోర్టులో వేశాడు, ఇక్కడ లోకల్ పోలీసులు అయితే ఇది ఫాల్స్ ఇంప్లిమెంట్. వాళ్ళ విజ్ఞత వదిలిపెడుతున్నానండి, వాళ్ళ విజ్ఞత నా కుర్చీలో కూర్చుంది, ఆ కుర్చీ తీసేసిన వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నా. దిట్స్ నాట్ హీరోయిజం, తప్పది. నీ ఇంట్లోకి వచ్చి నీ కుర్చీలో కూర్చుంది ఎట్లా ఉంటుంది నీకు, తప్పది. ఎవరు చెప్పారు ఇది? ఇది అటానమస్ బాడీ, గవర్నమెంట్ సంబంధం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫోటో అది పెట్టారు, నేను తీసేయచ్చు కానీ కాదు, అది ఆయన మాకు సీఎం ఇయ్యలేదు. నేను గౌరవంగా పెడుతున్నా, పెట్టావు మంచిదే, నాకు ఫోటో ఖర్చు తగ్గించినావు. నేను వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాలనుకున్నా యాక్చువల్గా ఆ ఫోటో కూడా, ఇరవైనాక సీఎం కూడా ఉండాలా మనకంటే అనుకున్నా, కానీ ఆమె వచ్చిన ఖర్చు తగ్గించింది ఫోటో ఖర్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పక్కన పెట్టా, ఆయన ఎక్స్పెన్సరే, ఎట్లా నేను నెగ్లెక్ట్ చేస్తా? ఆయన నన్ను చైర్మన్ చేసినాడు, ఉండదు విశ్వాసం మనిషికి. సరే, ఇప్పుడు అనుమతి లేకుండా మన ఫ్యాక్టరీలోకి వచ్చింది, మీరేనా ఆమె మీద కేసు పెడుతున్నారు? వద్దండి, ఏమైతుందండి ఈ కేసు, ఇవన్నీ వేస్ట్ టైం వేస్ట్. మేము ఏదో వ్యాపారం చేసుకోవాలా, ఈ మినరల్ లెన్స్ మాకు వద్దు, వాళ్ళకంటే అలవాటైనాయి. అది ఏమంటారు, ఎత్తుకోపడాలు, కిడ్నాప్లు, 307 కొట్టడాలు, ఇంట్లో పోయి తీసుకోవడం మాకు లేవు, అసలు మా నాయనకు లేవు. అదే జీన్స్ నాకు వచ్చినాయి, వేరే విధంగా వచ్చింటే బాగుండదు. నీకు 4 ఇళ్లకు 45 లక్షలు అంటే యావరేజ్ గా 10 కోట్లు ఇయర్లీ ఉంది, 42-45 కోట్లు ఇప్పుడు నేను వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. మీరు 10 ఏళ్ళు ఏమైంది డబ్బులు, నాకు దగ్గర క్వశ్చన్, నాకు ఆన్సర్ చెప్పండి సార్. 10 ఏళ్ళు ఏమైనా ఈ డబ్బులు 2000 మళ్ళీ అంత ముందు వరకు ఉండేది, అంత ముందు వరకు ప్రాఫిట్. అదే ద గ్రేట్ ఎండీ గారు విషయం అని ఆయన మంగళూరు ఆయన ఆయన ఫోటో పెట్టానండి నేను, ఆయన ఎండీ ఫోటో లేదు అక్కడ. ఆయన ఎవరు ఇవ్వలే గౌరవము నేను ఇచ్చాను ఒక రెడ్డిగా, ఆయన నాయి బ్రాహ్మణుడు, ఆయన గుర్తించలే. ఆయన 23 కోట్లు కడితేనే ఈ రోజు డైరీ రన్నింగ్ లో ఉంది, అభిషేక సార్ లేకుంటే డైరీ లేదు ఈ రోజు, నేను చేసేది కూడా ఏం లేదు. అటువంటి ఫోటో ఇక్కడ పెట్టాను, కర్నూలులో పెట్టాను, అది నా గౌరవం, నా సంస్కృతి. నువ్వు ఫోటోలు తీసేయడం అది హీరోయిన్ తింటారు, నువ్వు ఎప్పుడు ఎస్సీనారెడ్డి ఫోటో ముట్టుకునేవో అప్పుడే నీకు అంతం పారా మేము, అంతే ఏం లేదు. ఎప్పుడు మంచిదో పోకూడదు, పోతే అట్నే ఉంటుంది. ఆయన ఫోటో అసలు వాళ్ళకు చెప్తున్నా చూసుకోవాలి, ఎస్సీనారెడ్డి కుట్టు కొట్టుకుంటే ఆయన ఫోటో మీద చేయాలంటే ఎంత ధైర్యం దమ్ము ఉండాలంటే వాడు ఏదో మహా ఇదేంటి చేయాలి. యువనికి కళలో కూడా అన్యాయం చేయడం ఆ మనిషి. ఈరోజు వచ్చి ఇక్కడ షో కొట్టి పెద్ద ఫోటో పెట్టి అక్కడ మేరపని కావాలని, ఎవరు మేరపని? బాబు గారి సీఎం గారి మేరపని కానీ, ఎందుకంటే రాణిలే ఇలా చిట్టాంతం ఉంది ఆడ మొత్తం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం వ్యాపారాలు చేస్తారు, ఏం గణకార్యాలు ఆలగడ్డలు ఉన్నాయి, ఈ 4 నెలల్లో ఎంత మునిగిపోయింది మా ఊరు, మాకు ఎంత బాధ. 50 ఎకరాల పొలం ఉంది నాకు, 60 లక్షల నుంచి 30 లక్షలకు వస్తే ఎంత లాస్ నాకు, ఏం పోవాలి, నేను అందిస్తున్నట్టు ఫీజులు. అది ఇదే మనం చేసే సంస్కృతి డెవలప్మెంట్ వల్ల డైరీ కూడా ఇదే అదే కావాలా?
చైర్మన్ కోసం నన్ను ఇప్పుడు దించి ఎక్కడని వాళ్ళ ఆత్రం ఆత్రయం ఎట్లయితే నాకు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది. వాళ్ళ అబ్బా ఉన్నాడు, మేము దించినామా మా ప్రభుత్వంలో, మేము దించినామా నారాయణ రెడ్డిని, ఆయన టైం అయిపోయినాకనే మేము కండక్ట్ చేసినాం ముగ్గురం డైరెక్టర్ లాగా, అందరు మిగతా డైరెక్టర్లు ఎన్నుకున్నారు. అది పాలసీ అంతా ఉరుకు ఉరుకు ఊరికే ఉండరు కదా, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అది ఆలోచించాలి కానీ ఇప్పుడు ఇప్పుడే లేచిందే లేడి పిల్ల దించు రా ఎక్కువ ల్యాండ్ అప్పట్లోనే వాళ్ళు కొట్టాడుకున్నారు. నారాయణ రెడ్డి గారి ఇంటి మీద మీకు తెలుసా, అంతా అన్ని జరిగినాయి తెలుసు. అప్పుడే ఆయన పెద్ద ఆయనే అంత పెద్ద ఆయనే నుంచి ఎక్కాలన్నారు. ఇప్పుడు నథింగ్ మేరే మామ మనమేమైతాం, అబ్బాయిలు తాతల్లే కొడుతున్నారు కిందేసి. ఆమె ఏమంటుందంటే వాళ్ళ కుర్చీలో మీరు కూర్చున్నారని, వాళ్ళ కుర్చీ వాళ్ళు రాసి పెట్టారా, ప్రజాస్వామ్యం అండి ఇది. ప్రజాస్వామ్యం ఈ రోజు ఈ సీఎం ఉంటారు, రేపు ఇంకో సీఎం ఉంటాడు, ఎట్లా మాట్లాడుతాను, ఏం తెలివిందే లేదా మీకేమన్నా, కొంచెం జ్ఞానం ఉండాలి మాట్లాడేసరికి. ఏం మాట్లాడి వాళ్ళ అప్ప కూర్చేది 20 సంవత్సరాలు, ఏం తీసినట్టు ఏం బిగ్నారు ఇక్కడ, సిగ్గుండాలి చెప్పుకోనికి. ఏదన్నా ఉంటే చెప్తాను, నేను గర్వంగా చెప్తానా, 1 రూపాయి బోనస్ తిని 3 సంవత్సరాలు ఇచ్చిన, 15 కోట్లు గర్వంగా చెప్తానా, ఎంప్లాయీస్ 3 కోట్లు ఇచ్చిన, కొత్త మిషన్ ఎక్కర్లేదు, కన్నర్లో ఇచ్చిన మిషన్ రాయలసీమ లేదు, చూసుకోకండి, గర్వంగా చెప్తాను నేను చేసిన వాళ్ళకి. మీరు చెప్పుకోండి ఏం చేసినారు, ఎవరు ఆఫీసర్లు పున్న ఇంత చేసుకొచ్చినారు, నా పిషన్ నా వాడు చేసినాడు కాబట్టి 3 కోట్లు అప్పు కట్టాడు బిఫోర్ 2010కి. తర్వాత ఏమైంది, వచ్చింది జగత్ డైరీ పోయింది ఇది దీని భవిష్యత్తు అని అందరు గుర్తించుకోండి. కార్మికులైనా సరే మా వాళ్ళైనా సరే ఆ మాటలకు లొంగిపోద్దు, దయచేసి మంచి ఏది చెడేది మీరే నిర్ణయించుకోండి. ఎప్పటికీ మంచి అనేది నిలబడతాది, ఈ దొంగ శాస్త్రాలు దొంగ ఈ నాటకాలు ఇవన్నీ కావు. ఏం చెప్పదలుచుకోదు, ప్రజాసంబద్ధంగా పోమంటున్నా. ఇట్లా ఎవరు కుర్చీలో కూర్చుంటే నా మాదిరి ఉండరు, నేనంటే సాధుజీవం చేద్దామని అటు ఊరికంట, అదే ఇంకోటి అయితే వేరే విధంగా అంటారు దాటి పోలేరు రూమ్ కూడా జగన్ డైరీ నుంచి. ఎట్లా కూర్చుంటారండి, చూడో కూర్చొని తెల్లా నీకు చైర్మన్ జగన్మోహన్ రెడ్డి బోర్డు ఉందాడా, వకెన్సీ సీట్, నేను జిల్లా చైర్మన్ నేను, ఆమె ఆఫ్టర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే, వకెన్సీ సీట్. ఇప్పుడు జగన్ డైరీ నుంచి మన డైరీకి ఎంత రావాలి?